వీళ్ళకు పేపర్లో కనబడ్డది. ఇక్కడికి వచ్చినాక చూస్తుంటే ఒక పెద్ద పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇవాళ వీళ్ళు పొద్దుగల్లేతే చెప్తారు దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ. ఇది పొద్దుగల్లేతే మీడియాలో లేచి అరిచేటువంటి కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని ఏజెన్సీలకి ఇది సమాధానం. ఒక ప్రముఖ దినపత్రికలో ఈరోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, సుమారు 22,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ పన్నుల మొత్తం ఎంత వస్తుందో ఆంధ్రప్రదేశ్కి ఆ పన్నుల కంటే ఎక్కువ పైసలు ఇచ్చినాం. దేనికి? జాతీయ రహదారులకు ఇచ్చినాం. ఎవరు వస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ప్రారంభోత్సవానికి. వేసిన పేపర్ ఎవరిదో, అడ్వర్టైజ్మెంట్ ఎడికేలు వచ్చిందో, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒకటే రోజు 22,000 కోట్లతోటి దాదాపు 51 జాతీయ రహదారులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప పని ఇది. మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష, ఆంధ్రప్రదేశ్కి రూపాయి వస్తలేదు, తెలంగాణకు రూపాయి వస్తలేదు. మరి అడిగేలు వస్తున్నాయి రూపాయలు? తోటపల్లి ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తున్నాయా? మర్కూక్ ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తున్నాయా? గజ్వెల్ ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తున్నాయా? ప్రతి పైసా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు కట్టేటువంటి పన్ను. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం డబ్బులని కేంద్రాలకి రాష్ట్రాలకి ఎట్లా పంచాలని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విధానం ఉంది. ఆ విధానం ప్రకారమే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ విల్ టేక్ ప్లేస్. అది కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా? వాళ్ళు చెప్తారు మోడీ గారి కట్ట బిల్లులు ఎట్లా పాస్ అవుతుందో తెలియదంట. వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు, వీళ్ళు రాజకీయాలకి రాకంటే ముందు, అయ్యా కేటీఆర్ సార్ నువ్వు ఎక్కడో అమెరికా లేదో పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 సార్లు అప్రతిహతంగా గుజరాత్కి ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన, 100 బిల్లుల్ని గుజరాత్ అసెంబ్లీలో పాస్ చేసిన ఆయన, అసెంబ్లీలో బిల్లు ఎట్లా పాస్ చేస్తారో తెలియదా? పార్లమెంట్లో బిల్లు ఎట్లా పాస్ చేస్తారో తెలియదా? అన్ని బిల్లులు తలుపులు మూసే చేస్తారని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతారు కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు, టీఆర్ఎస్ సన్నాసులు. సన్నాసులారా, అందరికీ తెలుసు పార్లమెంటరీ ప్రొసీజర్, వాట్ ఈస్ డెమోక్రసీ అనేది మాకు తెలుసు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా మాకు తెలుసు. కాబట్టి అంతా మీకే తెలుసు అన్నట్టు ఏదో ఏదైనా ఎప్పుడు అడుగుతారు? డివిజన్ అడిగినప్పుడు. అడిగిన సమయంలో ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరు రాకుండా ఉండడానికి తలుపులు బంద్ చేస్తారు. ఇదేదో కొత్తగా ఒక ఆయన కనుగొన్నాడు కాంగ్రెస్ ఆయన, ఆయన చెప్తాడు మోడీ సన్నాసికి తెలియదంట. అరే సన్నాసులారా, మీరు ఎమ్మెల్యేలు కాకముందు, మీరు ఎంపీలు కాకముందు, మీరు ఖద్దరు బట్టలు తొడుక్కునే కంటే ముందు ఆయన ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 4 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆయన. మీరు షెట్టు పేరు చెప్పి కాయాలమ్ముకున్నటువంటి ఒకడు, ఒకడు ఎవరి పార్టీలో కూటి ఎవరికి పుట్టిందనో తెచ్చి ఎన్నో మంత్రి అయ్యేటోడు ఒకడు, ఇంకొకడేమో ఏదానికో వచ్చి ఇంకొక దానికి అధ్యక్షుడు అయ్యేటోడు ఇంకొకడు, వీళ్ళు వచ్చి భాష గురించి మమ్మల్ని మాట్లాడతారు, నోరు అదుపులో పెట్టుకోమని చెప్తారు, నాలుకలు చీరేస్తామని చెప్తారు. మేము మాట్లాడేంత డెమోక్రటిక్ వేలో మీరు మాట్లాడితే, నేను లాస్ట్ టైం ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడి నుంచే చెప్పిన, శనివారం నాడత్తా గన్ పార్క్ కాడికి రాన్రి, ఎవరికి ఎక్కువ బూతులు వస్తే వాళ్ళకి పిహెచ్డీలు ఇస్తామని చెప్పిన. అటు అగ్గిపెట్టే మంత్రి గారి నుంచి ఇటు పీసీసీ ప్రెసిడెంట్ దాకా పిలిచిన, ఆ అగ్గిపెట్టే మంత్రి రాలే, పీసీసీ ప్రెసిడెంట్ రాలేదు. నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ చెప్పిన మాట ఏంది, ముఖ్యమంత్రి గారు బీజేపీలో ఎవడన్నా ఒకడు మొగోడు ఉంటే నాతో చర్చకు రండి అని పిలిచిండ్రు. ఇగో నేను వచ్చిన కేసీఆర్ గారు, మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం కేసీఆర్ గారు అని చెప్పారు. దానికి అగ్గిపెట్టే మంత్రి ఏమంటాడు, ముఖ్యమంత్రితో మాట్లాడడానికి చర్చించడానికి నీకు స్థాయి ఉండాలి అంటాడు. ఏం స్థాయి హరీష్ అన్న? నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మీరు పక్కల ఉద్యోగస్తులంతా బలిదానం చేసి తెలంగాణ అమరవీరులు బలిదానం చేస్తే మీరు చెప్పుకుంటలేరా? సబ్బండ వర్ణాలు కొట్లాడి సకల జనులు సమ్మె చేస్తే వచ్చిన తెలంగాణని మీరేం చెప్తారు? అలా రఘునందన్ రావు లేడు, ప్రకాష్ రెడ్డి లేడు, కిషన్ రెడ్డి లేడు, ఒక అగ్గిపెట్టే మంత్రి, ఒక బావా, ఒక బామ్మర్ది, ఒక షెల్లుంటేనే తెలంగాణ వచ్చిందా? సచిన శ్రీకాంతాచారి లేడా? 2009లో అమరుల బలిదానాలు స్టార్ట్ అయినాయి. ఏం చెప్తాడు హరీష్ అన్న ప్రెస్ మీట్ లో, కిషన్ రెడ్డి గారు రిజైన్ చేయకపోతే అమరుల బలిదానాలు స్టార్ట్ అయినాయంట. కిషన్ రెడ్డి గారి పాత్ర ఆ రోజు ఉందా లేదా, భారతీయ జనతా పార్టీ పాత్ర ఉందా లేదా, తెలంగాణ సమాజానికి అంత తెలుసు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు నిన్నేదో అన్నారు, బీజేపీకి మళ్ళొకసారి అవకాశం ఇస్తే అవసరమైతే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపేస్తారు అన్నాడు. అయ్యా కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే మాట చెప్తుంది, మేము చిన్న రాష్ట్రాల కోసం పనిచేస్తాం, మా పాలసీ చిన్న రాష్ట్రాలని చెప్పినాం.
అందుకనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రాల విభజన పరిపాలన సౌలభ్యం కోసం ఉందని చెప్పింది తప్ప కుటుంబాల సౌలభ్యం కోసం మేము రాష్ట్రాలను విభజించాలని చెప్పి ఆ రోజు కోరుకోలేదు, ఈ రోజు కోరుకోలేదు. భారతీయ జనతా పార్టీ 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటువంటి నినాదాన్ని తీసుకుంది. మీరు అది మర్చిపోవద్దు. ఏ కల్పుడు గురించి అమిత్ షా గారు మాట్లాడినారు, బాధ్యత మాట్లాడినాం, మాట్లాడలేదని మేము అబద్ధాలు చెప్తలేము. కానీ మీకు హిందీ అర్థం కానట్టుంది. ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 మీద పార్లమెంట్ లో చర్చ జరిగిన రోజు అమిత్ షా గారు ఒక మాట చెప్పినారు. ఏమని చెప్పినారు? పిఓకే ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఇండియా. అవకాశం వచ్చిన రోజు, పరిస్థితులు అనుకూలంగా మారిన రోజు పిఓకేని కూడా తీసుకొచ్చి భారతదేశంలో కలుపుతామని చెప్పినాం. ఇగో ఇది మా స్టాండ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భవిష్యత్తులో భారతదేశంలో అంతర్భాగం చేస్తామని చెప్పినాం. ఇంకా మోకా ఇస్తే ఇలా చెప్తున్నాం. టిఆర్ఎస్ పెద్దల్లారా, గుర్తుంచుకోండి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని విభజించి పాలిస్తున్న నాయకుల్లారా, ఇలా చెప్తున్నాం, గుర్తుంచుకోండి. అఖండ భారత్ నుంచి విడిపోయినటువంటి ఏ భాగాన్నైనా మేము మళ్ళా గెలిచినాక బరాబరి భారత్ లో కలిపేందుకు ప్రయత్నం చేస్తాం, పని చేస్తాం. ఇట్ ఈస్ అవర్ పార్టీ ఫిలాసఫీ. మా పార్టీ కార్యాలయాలలో భారతదేశం సమగ్రంగా ఉన్న అఖండ భారత్ బొమ్మలే ఉంటాయి. మీలాగా మీ మ్యాప్లలో, గూగుల్ మ్యాప్లలో జమ్మూ కాశ్మీర్ ని సెపరేట్ చేసి పిఓకేని సెపరేట్ చేసేసే మ్యాపుల్ని భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అంగీకరించలేదు. అందుకని కేటీఆర్ గారు, హరీష్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేము కలుపుతామని చెప్పింది ఆంధ్ర తెలంగాణని కాదు, మేము కలుపుతామని చెప్పింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో కలుపుతామని చెప్పినాం. బరాబరి కలుపుతాం. నువ్వు అన్నావు కదా పొరపాటున బీజేపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే కలుపుతారని. పొరపాటున కాదన్నా, ప్రజల ఓట్లేసి ఆశీర్వదిస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం. జమ్మూ కాశ్మీర్ ని కలిపినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారతదేశంలో బరాబరి పార్లమెంట్ సాక్షిగా కలుపుతాం. ఇది హోం మంత్రి అమిత్ షా గారు ఆర్టికల్ 370 అబ్రగేషన్ చేసిన రోజు ఫ్లోర్ లో చెప్పినాం. సాటికి చెప్పలే, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడలే, తలుపులు పెట్టి మాట్లాడలే, కుల్లం కుల్లం మాట్లాడినాం ప్రపంచం చూసేటప్పుడు. మళ్ళా చెప్తున్నాం ప్రపంచానికి వినబడేటట్టు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఈ దేశంలో బరాబరి భారతీయ జనతా పార్టీ కలుపుతుంది. వద్దనటలు ఎవరైనా ఉంటే చెప్పుది. మీ సోదరి కవిత ఏం మాట్లాడిందో యాద్ చేసుకో ఒకసారి. అన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ టిఆర్ఎస్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు పోయిన టెన్యూర్ లో కవిత గారు మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కవిత గారి మాటలు ఇవి నాయిగావు. జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్ ఆర్ ఫోర్స్ఫుల్లీ అన్నెక్స్డ్ ఇన్ ఇండియన్ యూనియన్ అన్నారు. భారతదేశం అనేటువంటి యూనియన్ దేశంలో జమ్మూ కాశ్మీర్ ని, హైదరాబాద్ ని బలవంతంగా కలిపిండ్రు. ఇది నాటి నిజామాబాద్ ఎంపీ గౌరవనీయురాలు శ్రీమతి కవిత గారి మాట, నా మాట కాదు సార్. ఇది బలవంతంగా కలిపిరు హైదరాబాద్ ని, హైదరాబాద్ ని భారతదేశంలో కలుపుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇష్టం లేదా? ఏంది వేరే దేశంగా ఉండాలనుకుంటున్నారా? ఇదేనా మీరు చేయాలనుకుంటున్నటువంటి చర్చ? వీఆర్ నెవర్ అగెన్స్ట్ ఎనీ స్టేట్. మేమేమనుకుంటామంటే, అరిస్టాటిల్ గారు చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనుకుంటాం. బాడీ మొత్తం బాగుండాలని కోరుకుంటాం మేము. నువ్వు ఒక తెలంగాణను కుడి చేయనుకుని ఒక కుడి చేయ మంచిగా ఉండాలనుకుంటున్నావు నువ్వు. సార్ నేను కుడి చేయి బాగుండాలనుకుంటున్నా, ఎడమ చేయి బాగుండాలనుకుంటున్నా, తలకాయ కూడా బాగుండాలనుకుంటున్నా, పాదాలు కూడా బాగుండాలనుకుంటున్నాను. వీఆర్ టాకింగ్ అబౌట్ ద టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా చెల్లె బాగుండాలి, మా బావ బాగుండాలి, మా నాయన బాగుండాలి, మా సంతగాడు బాగుండాలి, మా హిమాన్షు బాగుండాలి. నేను అంటున్నా మీరందరూ బాగుండుండ్రి. ఆ దేవుడు సల్లగా మిమ్మల్ని 100 ఏళ్ళు కాపాడని, సచ్చిన శ్రీకాంతచారి కుటుంబాన్ని కూడా గుర్తుంచుకోరని అడుగుతున్నా. తెలంగాణ కోసం అమరులైన 1200 కుటుంబ సభ్యుల్ని కూడా మన కుటుంబ సభ్యుల్లాగా చూడుండ్రు అంటున్నా. మీరు చెప్పేటువంటి తెలంగాణ రాష్ట్రం 1200 అమరుల త్యాగాల ఫలితం. మరి మీరే తెలంగాణ తెచ్చినమని చెప్పుకునేటోళ్ళు మరి ఆ 1200 కుటుంబాలకు ఏం చేసిరో ఒకసారి దయచేసి ఆలోచించాలని వారికి చెప్తా ఉన్నాం. అందుకని ఉత్తరం భారతం పైసలు వస్తలేవు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చినావు అని అడుగుతున్నారు 2-3 రోజుల నుంచి టీవీలలో సార్లు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి కూడా ఏమి ఇవ్వలేదు నువ్వు అన్నారు. యాక్సిడెంటల్గా పేజీలో ఒక పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కనబడతా ఉంది. 22,000 కోట్లు ఒక్క జాతీయ రహదారులకు ఒకటే రోజు ఇచ్చిన ప్రభుత్వం భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.